గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి మెడకు ఓ భూ సమస్య చుట్టుకుంది. కేసీఆర్ను టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడని దాచుకూర్చున్న కేసీఆర్ అండ్ కో తాజాగా ఓ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయించింది. ఇప్పుడు అది ఆయన మెడకు చుట్టుకుంది. హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో గోపనపల్లి వద్ద సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇందులో 6 ఎకరాల 7 గుంటలు రేవంత్ రెడ్డి అక్రమ మార్గంలో కొనుగోలు చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై కొల్ల అరుణ అనే మహిళ 2017లో హైకోర్టుకు ఎక్కింది. రేవంత్ రెడ్డి ఈ భూములను అక్రమ మార్గంలో కొనుగోలు చేశారని, అవి మా భూములని వాదించింది. దీంతో ఈ వాదాన్ని క్యాచ్ చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు ఈ భూములపై విచారణ జరిపించాయి. కలెక్టర్ నివేదిక ప్రకారం తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి అనంతరం రేవంత్ రెడ్డి తెలివిగా వారి నుంచి కొనుగోలు చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించారని కలెక్టర్కి నివేదిక ఇచ్చారు. దీనికి అప్పటి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సహకరించారని దర్యాప్తులో తేలింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఈ భూములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. తప్పుడు పత్రాలతో కొన్నట్లు తేలితే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.